బాలయ్య అన్స్టాపబుల్ ఇక బ్రహ్మానందమే ఆ సంగతేంట చూద్దామా ఆహా ఓటిటి లో ప్రసారం అవుతున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే కొత్త రికార్డులకు నాంది పలికిందండోయ్ పాత రికార్డులను ఈ షో తుడిచిపెట్టేసింది కూడా ఆహా సబ్స్క్రైబర్లు మరింతగా పెరగడానికి ఇది దోహదపడిందని సమాచారం అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో హిట్ అని మాత్రమే చెప్పలేం బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఇంకా బాగుంటుంది ఆహా ఓటిటి ఏర్పడినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు ఆ రికార్డులన్నీ బాలయ్య దాటికి కొట్టుకుపోయాయి ఈ షో ప్రారంభమయ్యాక ఈ ఓటిటి లో 4 మిలియన్ల వీడియోలు ప్రదర్శితమయ్యాయంటే ఊహించుకోవచ్చు మొట్టమొదటి ఎపిసోడ్ ని మంచు మోహన్ బాబుతో ప్రారంభించారు పైగా ఇందులో ఆయనతో పాటు మంచు విష్ణు మంచు లక్ష్మీ ప్రసన్న కూడా పాల్గొన్నారు ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని వచ్చారు ఈ రెండు ఎపిసోడ్లు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే జనం కూడా ఇలా ముఖాముఖి చర్చలను ఇష్టపడుతున్నారు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడితే ఇక అంతకంటే కావాల్సింది ఏముంటుంది బాలయ్య చేతికి గాయం కావటంతో ఈ షోకి మధ్యలో కొంత అంతరాయం ఏర్పడింది అంత మాత్రాన ఇది స్టాపబుల్ షో కాదు ఖచ్చితంగా అన్స్టాపబుల్ షోనే బాలయ్యను ఆపటం ఎవరితరము కాదు అందుకే తదుపరి ఎపిసోడ్ కూడా సిద్ధమైనట్టు సమాచారం ఈసారి ఎవరో కాదు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం సినిమాల్లో కాస్త విశ్రాంతి తీసుకున్న బ్రహ్మానందం మళ్ళీ కొత్త ఉత్సాహంతో కథన రంగంలోకి దూకేందుకు ఉత్సాహపడుతున్నారు దానికి ఈ షో కూడా కొంత హెల్ప్ అవుతుందనటంలో సందేహం లేదు బాలయ్య అన్స్టాపబుల్ ఇక బ్రహ్మానందమే ఆ సంగతేంట చూద్దామా ఆహా ఓటిటిలో ప్రసారం అవుతున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే కొత్త రికార్డులకు నాంది పలికిందండోయ్ పాత రికార్డులను ఈ షో తుడిచిపెట్టేసింది కూడా ఆహా సబ్స్క్రైబర్లు మరింతగా పెరగడానికి ఇది దోహదపడిందని సమాచారం అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో హిట్ అని మాత్రమే చెప్పలేం బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఇంకా బాగుంటుంది ఆహా ఓటిటి ఏర్పడినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు ఆ రికార్డులన్నీ బాలయ్య దాటికి కొట్టుకుపోయాయి ఈ షో ప్రారంభమయ్యాక ఈ ఓటీటీలో 4 మిలియన్ల వీడియోలు ప్రదర్శితమయ్యాయంటే ఊహించుకోవచ్చు మొట్టమొదటి ఎపిసోడ్ ని మంచు మోహన్ బాబుతో ప్రారంభించారు పైగా ఇందులో ఆయనతో పాటు మంచు విష్ణు మంచు లక్ష్మీ ప్రసన్న కూడా పాల్గొన్నారు ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని వచ్చారు ఈ రెండు ఎపిసోడ్లు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే జనం కూడా ఇలా ముఖాముఖి చర్చలను ఇష్టపడుతున్నారు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడితే ఇక అంతకంటే కావాల్సింది ఏముంటుంది బాలయ్య చేతికి గాయం కావటంతో ఈ షోకి మధ్యలో కొంత అంతరాయం ఏర్పడింది అంత మాత్రాన ఇది స్టాపబుల్ షో కాదు ఖచ్చితంగా అన్స్టాపబుల్ షోనే బాలయ్యను ఆపటం ఎవరితరము కాదు అందుకే తదుపరి ఎపిసోడ్ కూడా సిద్ధమైనట్టు సమాచారం ఈసారి ఎవరో కాదు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం సినిమాల్లో కాస్త విశ్రాంతి తీసుకున్న బ్రహ్మానందం మళ్ళీ కొత్త ఉత్సాహంతో కథన రంగంలోకి దూకేందుకు ఉత్సాహపడుతున్నారు దానికి ఈ షో కూడా కొంత హెల్ప్ అవుతుందనటంలో సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి